ఏపీలో కాంగ్రెస్ పటిష్టానికి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు దిగ్విజయ్ సింగ్. ప్రధాన ప్రతిపక్షం విఫలమైందని, కీలక సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణపై ఇవాళ చర్చించనుంది. పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవుల విషయంలో కూడా గట్టిగా గళమెత్తాలని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. భూసేకరణ చట్టానికి సవరణలు, ఫిరాయింపుల విషయంలో రాష్ట్రపతిని కలవాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలు విస్తృతపరచాలని, నేతలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని దిగ్విజయ్ దిశానిర్దేశం చేశారు. ఏపీ కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు డిమాండ్ హాట్ టాపిక్ గా మారింది. పీసీసీ చీఫ్ ను రఘువీరను మార్చాలన్నారు ఆ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్. దిగ్విజయ్ సింగ్ సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రఘువీర తనకు స్నేహితుడైనా ఆయన్ను మార్చాల్సిన అవసరం ఉందంటూ చింతామోహన్ తన అభిప్రాయం చెప్పారు. పార్టీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం కాస్త చర్చనీయాంశంగా మారాయి. యూపీలో బీజేపీ నేతలు, పోలీసుల మధ్య వార్ నడుస్తోంది. మీరట్లో ఓ ఎంపీ కుమారుడికి పోలీసులు తమ మార్క్ ట్రీట్మెంట్ చూపిస్తే అందుకు ఆ ఎంపీ తన స్టైల్లో వారితో వాదించారు. మీరట్లో బీజేపీ ఎంపీ కుమారుడు వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. రూల్స్ కు విరుద్ధంగా కారులో సైరన్ ఉందని పోలీసుల వాదన, దీంతో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఎంపీ కుమారుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం తండ్రికి ఫోన్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఎంపీ పోలీసులతో వాగ్వాదం చేశారు. ఆయన పోలీసులు ఏమాత్రం తగ్గకుండా ఎంపీ ఆయన కుమారుడికి పోలీసు మాక్ ట్రీట్మెంట్ చూపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు పై చేయి సాధించారు. ఎంపీ కుమారుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై మండిపడుతున్నారు ఎంపీ. ఐదేళ్లు గూండారాజ్యం నడిచిందని, ఇంకా వాళ్లు గత ప్రభుత్వం హయాంలో లాగానే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనంలో సైరన్ ఉంటే కేసు నమోదు చేసి కారును సీజ్ చేయాల్సింది పోయి తన కుమారుడి మీద దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు ఎంపీ. మరోవైపు పోలీసుల వాదన మరోలా ఉంది. తాము రూల్స్ ను ఫాలో అవుతున్నామని, నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయలేదంటున్నారు. మొత్తానికి పోలీసులు బీజేపీ ఎంపీ మధ్య వార్ యూపీలో హాట్ టాపిక్ గా మారింది. మిషన్ భగీరథ పథకం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలకు ఈ ఏడాది చివరి నాటికి మంచినీళ్లను అందిస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. జిల్లా అభివృద్దిపై అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి పలు సూచనలు చేశారు. సిరిసిల్ల పట్టణ సుందరీకరణలో భాగంగా జూన్ 2 నాటికి రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. పట్టణంలో అన్ని హంగులతో రైతు బజార్ నిర్మిస్తామని, స్థానికులకు ఉపయోగపడే విధంగా 2 కోట్ల వ్యయంతో అంబేద్కర్ భవన్ పేరిట ఫంక్షన్ హాల్ ను కడతామని చెప్పారు కేటీఆర్. సిరిసిల్లను సేఫ్ జోన్ గా మార్చే లక్ష్యంలో భాగంగా 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. పంచాయతీ సశక్తీకరణ అభియాన్ లో కట్కూర్ కి అదే రకంగా గోపాలరావు అవార్డు. వీకెండ్ లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న మందు బాబులపై కొడలా చూపించారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రోడ్ నంబర్ 45, రోడ్ నంబర్ 10 ప్రాంతాల్లో అర్ధరాత్రి తనిఖీలు చేశారు. తాగిన మైకంలో వాహనాలు నడుపుతున్న 10 మందిపై కేసులు బుక్ చేశారు. 3 కార్లు, 7 బైకుల్ని సీజ్ చేశారు. ఎర్రమంజిల్ కోర్టులో తాగుబోతు డ్రైవర్లను హాజరుపరుస్తామంటున్నారు పోలీసులు. టీఆర్ నెంబర్ ఇక
హైదరాబాద్లోని సిగ్నల్స్ వద్ద ఓ ముఠా చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్నట్టు స్వచ్ఛంద సంస్థలు అనుమానిస్తున్నాయి. భిక్షాటన చేస్తూ పడిపోయే స్థితిలో ఉన్న ఓ బాలుని గమనించిన స్థానికులు ఆ బాలుడికి భోజనం పెట్టించారు. అదే సమయంలో అక్కడికి మరో వ్యక్తి వచ్చి ఆ బాలుడి వద్ద డబ్బులు తీసుకోవడం గమనించారు. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సుమారు 20 మంది చిన్నారులతో ఇలాగే భిక్షాటన చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. వీరందరినీ భిక్షాటన కోసం తీసుకువచ్చారంటూ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బాయి అనేది ఇట్లా దొరికిండు మాకు అని చెప్పినారు. చెప్పిన తర్వాత అక్కడ పోయిన తర్వాత సిచ్యువేషన్ చూస్తే వాళ్ళు బాబుకి తీసుకొని మొత్తం ఆయన ఫుడ్ లేకుండా పడిపోయినంట. పడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళకి ఫుడ్ గిట్ట ఇచ్చిన తర్వాత మొత్తం పిఎస్కి కంప్లైంట్ చేసినారు. 100కి 100 డైల్ చేస్తే ఇన్నోవా వచ్చింది. ఇన్నోవా వచ్చి పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించుకుంటా వాళ్ళు ఏం చేసినారంటే మాకు వాళ్ళ బాబు వాళ్ళ జాగాకి తీసుకుపోయినారు. జాగాకి తీసుకుపోయే వరకు అక్కడ మాకు లేదన్నా కానీ ఒక 20 నుంచి 30 పిల్లలు కనిపించినారు. అక్కడ 20-30 పిల్లలు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో క్యాచ్ చేసినాం. మేము వీడియో మొత్తం తీసిన ఎవిడెన్స్ కింద మేము పెట్టుకొని పెట్టినాం. అది దీని ప్రకారం ఒక సివియర్ యాక్షన్ తీసుకోవాలని మాకు ఉంది. ఇది ఎందుకంటే ఒక పెద్ద ర్యాకెట్ ఇది చైల్డ్ దాంట్లో. ఇవాళ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విరమించుకున్నారు అఖిల భారత సరుకు రవాణా లారీ యజమానులు. ఐఆర్డీఏ చైర్మన్ విజయన్ లారీ యజమాన్ల సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ను 41% నుంచి 27%కి తగ్గించేందుకు రవాణా శాఖ అధికారులు ఒప్పుకున్నారు. దీంతో సమ్మెను నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం నిర్ణయించింది. దీంతో లారీలు పూర్తి స్థాయిలో రోడెక్కుతున్నాయి. వామపక్ష మేధావులు దేశాన్ని వేరే దిశకు మళ్లించే ప్రయత్నం చేశారని కానీ ప్రజ్ఞాభారతి జాతిని ఏకం చేసే ప్రయత్నం చేసిందని చెప్పారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. భారతదేశాన్ని తల్లిగా సంస్కృతిగా చూస్తున్నాం తప్ప భౌగోళికంగా కాదన్నారు. హైదరాబాద్లో జరిగిన ప్రజ్ఞాభారతి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. దేశం ఒకవైపు ప్రబల శక్తిగా ఎదుగుతున్నా మరోవైపు కోట్లాది మందికి విద్య, రవాణా, వైద్యం వంటి సౌకర్యాలు అందకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు బృందేశ్వరి. Nirmalaji will give the special memento prepared. Well, accepting with this type of stellar life, attitude and work, this defense scientist par excellence has behind him a profusion of national and international awards, fellowships. Presentation. So you present this to him. భారతీయులందరూ వందే మాత్రం పాడాల్సిందేనని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. లక్నోలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వందే మాత్రంపై వివాదం మంచిది కాదన్నారు. వందే మాత్రం పాడకపోవడం దురదృష్టపూర్వకమని, అది మన జాతీయ గేయమని చెప్పారు. 21వ శతాబ్దంలో అభివృద్ధి ముఖ్యమని కానీ వందే మాత్రం చర్చనీయాంశం కావడం దురదృష్టకరమన్నారు యోగి. ఇటీవల మీరట్ మున్సిపాలిటీలో వందే మాత్రంపై వివాదం నెలకొన్న తరుణంలో యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. షుగర్ ఫ్యాక్టరీలను తక్కువ ధరకు అమ్మేశారన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు ఆ రాష్ట సీఎం యోగి ఆదిత్యనాథ్. రాష్ట్రానికి చెందిన 21 షుగర్ మిల్స్ ను అప్పటి సీఎం మాయావతి తక్కువ ధరకి అమ్మేసినట్లు ఆరోపణలున్నాయి. చెరుకు పరిశ్రమ శాఖ అధికారులతో శుక్రవారం కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం ఆదిత్యనాథ్ ఆ తర్వాత విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులను మరీ తక్కువ రేట్లకు అమ్మడం సరికాదన్నారు. అవసరమైతే ఈ అంశంలో సీబీఐ విచారణ కూడా చేపట్టేందుకు వెనకాడేదని చెప్పారు. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ విల్లా ఎట్టకీలకు అమ్ముడుపోయింది. గోవాలో ఉన్న ఆ విల్లాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్మేసింది. బ్యాంకు వేలంలో 73 కోట్లు చెల్లించి నటుడు సచిన్ జోషి కొనుగోలు చేశాడు. గతంలో 3 సార్లు విల్లాను అమ్మేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే ఈసారి రిజర్వ్ ప్రైస్ ను 73 కోట్లకు నిర్ణయించడంతో విల్లా అమ్ముడుపోయింది. విజయ్ మాల్యా బ్యాంకులకు సుమారు 9,000 కోట్లు బాకీ ఉండగా అతని ఆస్తులను బ్యాంకులు జప్తు చేసి వేలం వేస్తున్నారు.
ఉప ఎన్నికల వేళ డబ్బు ఎర్రై పారుతోంది. తమిళనాడు ఆర్కే నగర్ లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు నేతలు. ఒక్క ఓటుకు వేల రూపాయలు పంచుతున్నారు. అటు కర్ణాటకలో డబ్బులు పంచుతూ మీడియాకు చిక్కారు మాజీ సీఎం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యచూరప్ప. ఓ కుటుంబానికి 100,000 రూపాయలు ఇస్తూ కెమెరాకు చిక్కారు. నేతలు డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానానికి ఈ నెల 12న జరగనున్న ఉప ఎన్నిక నిలిచిపోనుందా? తాజా పరిణామాలను బట్టి చూస్తే అవునని అనిపిస్తోంది. ఉప ఎన్నిక సందర్భంగా కోట్లాది రూపాయలు ఓటర్లకు వెదజల్లినట్టు గుర్తించిన ఎన్నికల సంఘ ఉప ఎన్నికను నిలిపివేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్కే నగర్ లో పారుతున్న ధన ప్రవాహంపై రాష్ట ఎన్నికల సంఘంతో పాటు ఆదాయ పన్ను శాఖ కూడా సీఈసీకి నివేదిక సమర్పించినట్టు సమాచారం. ఆర్కే నగర్ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లకు పంపిణీ చేసేందుకు మంత్రి నివాసం నుంచి కోట్లాది రూపాయలు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఓటుకు 4,000 రూపాయల చొప్పున 2,00,000 మంది ఓటర్లకు ఇప్పటికే పంపిణీ చేసినట్టు ఎన్నికల సంఘం గుర్తించింది. ఆర్కే నగర్ లో శశికళ వర్గం నుంచి బరిలోకి దిగుతున్న దినకరన్ ను ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతోనే పంపిణీ చేసినట్టు చెప్తున్నారు. అయితే ఒక శశికళ వర్గమే కాదు, ఇతర పార్టీలు కూడా భారీ మొత్తంలో డబ్బులు పంపిణీ చేసినట్టు ఈసీ గుర్తించింది. దీంతో ఎన్నికను నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఈసీ నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పార్టీలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జేఎస్ కేహర్. ఎన్నికల ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని, ఈ విషయంలో వాటిని బాధ్యతను చేయాలన్నారు. పార్టీలు సంపద సృష్టిని పంపిణీని వేరువేరుగా అంశాలు చూస్తున్నాయని, కానీ రాజ్యాంగం మాత్రం రెండింటినీ ఒకటిగానే పరిగణిస్తుందన్నారు జస్టిస్ కేహర్. తెలుగు రాష్ట్రాలను స్వైన్ ఫ్లూ భూతం వదలడం లేదు. గతంలో అన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో జనాన్ని బలి తీసుకున్న స్వైన్ ఫ్లూ ఇప్పుడు మరోసారి విజృంభిస్తోంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 5 నెలల చిన్నారి మృతితో మళ్లీ స్వైన్ అలర్ట్ మొదలవుతోంది. ఇప్పుడు ఏపీలోని తూర్పు గోదావరి ప్రకాశం జిల్లాలో స్వైన్ ఫ్లూ ప్రబలుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 వ్యాధి లక్షణాలతో చేరగా వారిలో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారించారు. రామచంద్రపురానికి చెందిన ఓ మహిళకు స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించిన వైద్యులు కాకినాడ జీజీహెచ్ లోని ప్రత్యేక వార్డుకు తరలించారు. తూర్పు గోదావరి జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. సాధారణంగా చలికాలంలో వ్యాపించే స్వైన్ ఫ్లూ నడి వేసవిలో కూడా ప్రతాపం చూపుతోంది. దాంతో జిల్లా వాసులు వణికిపోతున్నారు. ఇప్పటికే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 వ్యాధి లక్షణాలతో చేరగా వారిలో ఒకరికి వ్యాధి నిర్ధారించారు. రామచంద్రపురానికి చెందిన 28 మహిళలకు స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు వైద్యులు. కాకినాడ జీజీహెచ్ లోని ప్రత్యేక వార్డులో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వ్యాధి వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. స్వైన్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ప్రకాశం జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం రేకెత్తిస్తోంది. స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఒక మహిళ మరణించగా మరో మహిళ ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతోంది. కొండపి మండలం పోలిరెడ్డిపాలెంకు చెందిన మహిళ గత వారం రోజుల నుంచి జలుబు దగ్గుతో బాధపడుతోంది. స్థానికంగా ఉన్న వైద్యుల వద్ద చికిత్స తీసుకుంది. అయితే నిన్న ఒక్కసారిగా ఆమె పరిస్థితి విషమించడంతో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో మరణించింది. మరోవైపు బాధితురాలి సోదరి కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతోంది. ఇంట్లోనే ఉండే ఇద్దరు స్వైన్ ఫ్లూ బారిన పడడంతో స్థానికంగా కలకలం రేకెత్తిస్తోంది. గ్రామంలో ఇంకా ఎవరికైనా స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయా అన్న కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. తెలంగాణలోని రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ సమీక్ష నిర్వహించారు. మిర్చి కందులకు మద్దతు ధర అంశాలపైన జరిగిన సమీక్షకు మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్ల కృష్ణారావులతో పాటు సంబంధిత అధికారులు హాజరయ్యారు. మిర్చికి మద్దతు ధర లేనప్పటికీ రైతుల ఇబ్బంది దృష్ట్యా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి 7 నుంచి 8 ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతో విద్యార్థి పట్టుబడ్డాడు. ఉప్పల్కు చెందిన రవితేజ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఈజీ మనీ కోసం డ్రగ్స్ బిజినెస్ కు దిగాడు. ఇద్దరు డ్రగ్స్ వ్యాపారులు రవితేజను పావుగా వాడుకుని బిజినెస్ చేస్తున్నారు. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయాడు. 65 గ్రాముల కొకైన్ ఓ కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. We'll be right back.
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలకు చెందిన సంజీవి గురుమూర్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతని భార్య ఓ యువకునితో సన్నిహితంగా ఉండడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో గురుమూర్తి మధ్యాహ్నానికి బానిసయ్యాడు. 3 రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంతలోనే ఊరి చివర శవమై తేలాడు గురుమూర్తి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెడకు చేతులకు టవల్ చుట్టి ఉండడంతో ఆత్మహత్య హత్య అన్న అనుమానాలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. జిన్గుర్తికి చెందిన నర్సింహ్ను బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. బాలికపై అత్యాచారం చేసి పరారయ్యాడు. రంగంలోకి దిగిన 3 ప్రత్యేక బృందాలు రేపిస్ట్ను పట్టుకున్నారు. నిందితుడిపై కిడ్నాప్, నిర్భయ, ఫోక్సో, ఎస్జీ, ఎస్టీ యాక్ట్ల కింద కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండలం దేవరకొండ అటవీ ప్రాంతంలో ఎర్రచందనాన్ని తరలిస్తున్న 3 అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 11 ఎర్రచందనం దొంగలు, ఇన్నోవా కారు, 160,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో ట్రైన్ స్నాచింగ్స్, ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత 2 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన మెకానిక్ ముజలయ్యను ఎట్టకేలకు అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుంచి సుమారు 13 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 సెల్ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టపగలే మాయ మాటలతో వృద్ధురాలి దగ్గర 5 తులాల బంగారాన్ని కాజేశారు నకిలీ పోలీసులు. నసీపేటకు చెందిన వృద్ధురాల్ని 3 వ్యక్తులు అడ్డుకున్నారు. తాము పోలీసులమని, పట్టణంలో దొంగలు తిరుగుతున్నారని చెప్పి మెడలో బంగారం ఇస్తే మూట కట్టిస్తామని నమ్మించారు. ఇంటికెళ్లి మూట తెరిచి చూస్తే అందులో అన్ని రాళ్లే ఉన్నాయి. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఆమె కేటుగాళ్లపై ఫిర్యాదు చేసింది. విజయవాడలో ఈ టీజింగ్ కు పాల్పడే పోకిరీలపై కొరడా జరిపించారు పోలీసులు. మహిళా రక్షక బృందాలతో స్పెషల్ రైడ్స్ చేశారు. నెహ్రూ బస్టాండ్, తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర బస్టాపుల్లో అమ్మాయిలను వేధిస్తున్న 12 మంది పోకిరీలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలన్న ఆసక్తి ఉన్న విద్యార్థులకు చక్కటి అవకాశం కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా 300 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి కొండపల్లిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వారిలో మెరుగైన ప్రదర్శన చూపిన 6 విద్యార్థులను ఎవరెస్ట్ అధిరోహణ కోసం ఖాట్మండ్ పంపుతోంది. ఎంపిక చేసిన 6 విద్యార్థులు తమ యాత్రను ఈ నెల 15 ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుండి ప్రారంభిస్తారు. 60 రోజుల్లో వీరు తమ యాత్రను ముగించుకుని ఏపీకి చేరుకుంటారు. సూర్యుడు మరింతగా మండిపోతున్నాడు. 3 రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతల కంటే మరింత అధిక వేడిమి నమోదు కానుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కోల్ బెల్ట్ ఏరియాలో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చని వడగాల్పులు వీస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో ఎండలు పెరుగుతున్నట్టు వెల్లడించింది వాతావరణ శాఖ. నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తుండటంతో పగటి వేళ బయట అడుగు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండ నిప్పుల కొలుమిని కల్పిస్తోంది. ఎప్పుడూ కాస్త ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే రాయలసీమ, ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా సమ్మర్ హీట్ పుట్టిస్తోంది. సాయంత్రం పూట కాస్త వాతావరణం చల్లబడుతున్న రోజంతా మాత్రం భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పిల్లలు, పెద్దలు అల్లాడిపోతున్నారు. ఒకవైపు విపరీతమైన ఉక్కుపోత, మరోవైపు వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. దాంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఉదయం 9 గంటలు దాటాక బయట అడుగు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మధ్య భారతంలో కొనసాగుతున్న వడగాల్పుల ప్రభావంతో ఉత్తర దిశ నుంచి వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంది. చాలా చోట్ల సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాయువ్య మధ్య భారతంలో వడగాల్పులు కొనసాగుతున్నందున తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిశా, హర్యానా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట, బెంగాల్ రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ కలవరం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్రలోని భిరాలో తాజాగా 46.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇక ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ తో పాటు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా జరిపించారు. ముందుగా 11 రకాల పుష్పాలతో ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. అనంతరం వెండి సప్తస్వ వాహనం గజవాహనంపై దేవుళ్లను తిరువీధిలో ఊరేగించారు. ఊరేగింపు అనంతరం సకల సమేతంగా అవివెట్టి కళ్యాణ మండపానికి చేరుకున్న స్వామివారిని వేద పండితుల సమక్షంలో పెళ్లిపీటలపై కూర్చోబెట్టారు. అనంతరం వేద మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని శస్త్రూత్రంగా నిర్వహించారు. ఖమ్మంలో పర్యటించారు శ్రీ త్రిదండి చినిజయ స్వామి. నగరంలోని ఏఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. దేశంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తి శ్రీ రామానుజ స్వామి వారిని చినిజయ స్వామి వారి పేరు మీద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎవరు పిలవలసిన అవసరం లేదు, పిలవకుండానే వెళ్ళాలి. మరో షాపింగ్.